ಹಲೋ ಹಲೋ ಚೆನ್ನಾಯ್ನ ಚೆನ್ನಾಯ್ನ ಹಲೋ ಹಲೋ ಚೆನ್ನಾಯ್ನ ಚೆನ್ನಾಗ ಕೆಟ್ಟಂದ್ರೆ ಬಾವುಡದ ಇನ್ನೇಂದ ಗುಂಡಿಲ ನೆಪ್ಪನ್ನಾರಂತ ಚಿಲ್ಲಿ ಪಟ್ಟದನ್ನಾರಂತ ವಾಹನ ತಿರ್ಬಾಕ ಹಲೋ ನಮಸ್ತೆ ಮೇಡಮ್ ಇವ್ರು ಚೆನ್ನಾಯ್ನ ಗಾರ್ ಮೇಡಮ್ ಓಹ್ ಮಾ ಚೆನ್ನಾಯ್ನ ಗುಂತಲಾಗುತ್ತೆ ಮಾತಾಡ್ಲಿಲ್ಲ ಇವ್ರಿಯಾ ಮೇಡಮ್ ನೀವು ಕೋಟಕ್ ಮಹೇಂದ್ರ ನಿಂಚು ಮಾತಾಡ್ತೀನಿ ಮೇಡಮ್ ಮಹೇಂದ್ರ ಗಾರ್ ಗುಟ್ನರ ಜೈನ್ ಗುಟ್ನರ ಇವ್ರನ್ನು ಬಾ మహేంద్రన్ కొట్లేదు మేడం కొటక్ మహేంద్ర నుంచి మాట్లాడుతున్నాను మేడం మేడం కొటక్ మహేంద్ర బ్యాంక్ మేడం బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మేడం పేరు మేడం నెల్లూరు ఓహో మీ నెల్లూరా మేడం కాదు మా ఊరు పేరు మేడం మీకు లోన్ మంజూరైంది మేడం మేడం మంజులా గారు మేడం మీకు లోన్ శాంక్షన్ అయింది మంజూరు అయిందని శాంక్షన్ అయిందని చెప్తున్నాను మేడం మీ నెంబర్ ఇచ్చారు మేడం మా మీకు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ వచ్చింది మేడం లక్కీ కూడా ఇచ్చినాడు నా నెంబర్ లక్కీ కార్డు కాదు మేడం లక్కీ డిప్ లో మీ నెంబర్ తగిలింది మీకు లోన్ శాంక్షన్ అయింది మేడం లక్కీ డిప్ లో మేడం లాటరీలో మీ నెంబర్ వచ్చింది మేడం మీకు 10 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేశాను మేడం తమాసాలు పడుతున్నారు 10 లక్షల రూపాయలు నాకు లోన్ శాంక్షన్ చేసిదే మేడం మీరు కొన్ని కొన్ని ఫార్మాలిటీస్ కనుక ఫాలో అయితే మీకు 10 లక్షలు వస్తాయి మేడం ఎక్కడా మీకు ఆధార్ కార్డు ఉందా మేడం ఉందా ఓకే మేడం రేషన్ కార్డు ఉందా మేడం ఇదో రేషన్ కార్డు అంటే గుర్తుకొచ్చింది కదా మొన్న మా పిల్ల మా చిన్నాయన కూతురు సమర్థ ఫంక్షన్ వచ్చింది ఆ సమర్థ ఫంక్షన్ కి ఎర్ర గుడ్డ కొనుక్కొని ఎర్రగాజులు కొనుక్కొని సజ్జ్వరము మళ్ళీ వచ్చేసి మేడం మేడం అవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం ఇప్పుడు నువ్వు చెప్పిన ఏంటి నేను వింటలే ఓకే చెప్పండి మేడం తర్వాత ఎర్రగాజులు కొనుక్కున్న తర్వాత ఎర్రగాజులు సజ్జ్వరము కొబ్బరి ఇవన్నీ కొనుక్కొని ఫంక్షన్ పోతా మాకు మా చిన్న కూతురే కదా మాకు ఫంక్షన్ అయిపోతే ఒక్క ఏం కూడా కనీసం ఒక చీర కూడా పెట్టలేదా మేడం ఇప్పుడు ఇచ్చే లోన్ తోటి మీరు అవన్నీ కొనుక్కోవచ్చు మేడం మీరు దిగులు పడద్దు నాకు కొన్ని వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు లోన్ శాంక్షన్ చేస్తాను మేడం మీకు అకౌంట్ ఉందా మేడం అకౌంట్ ఉందా మేడం అకౌంట్ అంటే దేనికి బ్యాంక్ లో అకౌంట్ మేడం దేనికి అదే మనం డబ్బులు దాచుకునేదానికి మేడం ఓయా ఇప్పుడు అసలు అసలు దాచుకోవడానికి మా ఆయన తెచ్చేది బేల్దారి పనికి పోయి 500 తెస్తాడు దాంట్లో 300 తాగేస్తాడు 200 ఇంటికి తెస్తాడు 100 రూపాయలు ఇచ్చి బియ్యం తెస్తాను 100 రూపాయలు కూరగాయలు తెస్తాను ఇంకేనిచ్చి సీదుర్గ వయన్స్ లో ఉంటున్నాయి నేను దాచుకునే డబ్బులు నేనైతే పాచి పనికి పోతే ఈ మధ్య 3 ఇళ్ళు పాచి పని చేస్తుంటే ఒక ఇల్లు మొన్న మా ఇల్లుకి బాగలేదు నీకు ఒక ఇంట్లో డ్రా వద్దున్నారు రాలేదు నువ్వు 4 రోజులు నేను ఇంకేనిచ్చి తెచ్చి దాచుకోడానికి అంటే ఇప్పుడు మీకు అకౌంట్ లేకపోయినా ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు మేడం మీకు 10 లక్షల రూపాయలు ఇవ్వబడతాయి మేడం శాంక్షన్ అయినాయి ఏం కావాలా అదే మీకు ఇప్పుడు పాన్ కార్డు ఉందా మేడం పవన్ కార్డు నా కార్డు ఎందుకుంటుంది పవన్ కార్డే ఉంటుంది మా మరిది కానీ కోపడు వాడు కోపించి ఈడే అది కదా వచ్చిన పేపడం మేడం పవన్ కార్డు కాదు మేడం పాన్ కార్డు అంటే అంటే ఇప్పుడు మీరు డబ్బు సంపాదిస్తున్నారు కదా దానికి ఎక్కువ డబ్బు సంపాదించేస్తుంటే దానికి పన్ను కట్టేదానికి మనకి ఇదన్నమాట ఏంది ఇచ్చేది పాచిపోయి 1000 రూపాయలు ఇస్తారు దానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది మళ్ళీ మేము మీకు కార్డులు కూడా పెట్టుకోవాలా కాదు మేడం ఇప్పుడు మీరు పాన్ కార్డ్ నెంబరు ఆధార్ నెంబర్ ఇవన్నీ నాకు ఇచ్చినట్లయితే వెంటనే 10 లక్షలు వేసేస్తాను మేడం మీకు సరేలే మా ఇంటికి పక్కన కాలేజీ పిల్లకాలు ఉన్నారు అదేం దానికి కనుక్కుంటాను చెప్పు తర్వాత ఏం కావాలా అదే మేడం 10 లక్షలు ఇస్తామంటున్నాం 10 లక్షలు ఏం చేయాలనుకుంటున్నారు మేడం మీరు ఏం చేస్తామా 10 లక్షలు ఇచ్చిన తర్వాత అంగడి ఏదైనా పెట్టుకుంటామా లేకపోతే వ్యాపారం ఏదైనా చేసుకుంటే ఏం చేస్తే బాగుంటది సరే మేడం మీకు తర్వాత కరూరు వైశ్య బ్యాంక్ నుంచి కూడా ఇంకో 10 లక్షలు వస్తుంది మేడం ఏసీలు కరువులో ఉండాలి వాళ్ళకి ఏం కరువు అయ్యో మేము కదా రోజుకి 300-400 ఊరికి పోయి బాధలు పడతాం వాళ్ళకేం కరువు అదే వేసీలు కాదు మేడం కరూరు వైశ్య బ్యాంక్ మేడం వాళ్ళకి కూడా బ్యాంక్ ఉండదా మేడం కరూరు వైశ్య బ్యాంక్ మేడం వేసీల బ్యాంక్ కాదు కరూరు వైశ్య బ్యాంక్ ఓ అదొక బ్యాంక్ సరే మేడం మీ మీకు రీసెంట్ ఫోటో ఏమన్నా ఉందా మేడం కలర్ ఫోటో మీది ఫోటో ఉన్నది మొన్న ఊపిరి తెప్పులో నిమ్మంటే ఎక్కడ తీసిండ్రు ఎక్కడ మేడం ఊపిరి తెప్పులో నిమ్మి మేడం ఊపిరి తిత్తులు అనాలి మేడం వాటిని నేను ఎట్లా అంటే మా ఊళ్ళో ఎట్లా అంటారు కదా ఊపిరి తిత్తులు నిమ్మంటే అప్పుడు వాళ్ళు పోట తీసిండ్రు ఆ పోటలో కాకపోతే తెల్లం కనపడుతుంది అటుపక్క ఇటుపక్క తెల్లం కనపడుతుంది మధ్యలో నీళ్ళు ఉండయి ఆ పోట అయితే పర్వాలేదా ఓకే మేడం నేను ఒక 10 నిమిషాలు మళ్ళీ ఫోన్ చేస్తాను మేడం మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వివరాలన్నీ తీసుకుంటాను మేడం మీ వారు మీ దగ్గరే ఉన్నారా మేడం ఎవరైనా ఎవరెవరు మీ వారు మేడం మీ ఇంటి ఆయన మేడం మా ఇంటి ఆయన ఏడంటుకుంటాడు పెంచలం మళ్ళ పెంచలం కాడ బిక్కుతా ఉంటాడు ఆమె కాడ పెత్తనాలు చేస్తా ఉంటాడు పెంచలం ఎవరు మేడం చీ అంగతా ఉంది ఆమె కాడ